నమస్కారం అండి, భవిష్య కెరీర్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం. నేను మీ అగ్నేష్ మిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బంగారు వాడలు నడుపుకోవాలి, మన భవిష్య కెరీర్ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుందాం కదా. అయితే ముఖ్యంగా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు నేను ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, ఒక ఆఫర్ అనేది మనం ఉగాది దాకా ఇద్దాం అనుకున్నాం, కానీ స్టాక్ అనేది చాలా షార్టేజ్ ఉండటం, మన బుకింగ్స్ కూడా కొంచెం ఎక్కువ రావడం వల్ల అది అసలు మనం వితౌట్ ఎనీ ప్రాఫిట్ డైరెక్ట్ మనం అది ఒక మూడు వస్తువులు, పిల్లిమాయ, జనధన ఆకర్షణ కిట్టు, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది అతి తక్కువలో మనం అందించాము. చాలామంది ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకున్నారు, ప్రతిరోజు ఒక 20 మందికి ఇచ్చాము. సో అది మొన్నటి నుంచి ఆపేసాం, గత 10 రోజుల నుంచి మనం ఆపేయటం జరిగింది. కానీ చాలామంది ఏంటంటే పాత వీడియోలు చూసి అది ఇంకా ఉందేమో అనుకుంటున్నారు, అలాంటి ఆఫర్ ఏం లేదండి. ఇప్పుడు ఇండివిజువల్గా ఏదైనా సపరేట్ తీసుకోవచ్చు, అప్పుడు మూడు తీసుకుంటేనే ఆఫర్లు ఇచ్చాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైనా సపరేట్ ఉందండి, ఏదైనా ఒక వస్తువు కావాలన్నా మీరు తీసుకోవచ్చు. కాకపోతే జనధన ఆకర్షణ కిట్ కావాలన్నా, పిల్లిమాయ కావాలన్నా 10 to 15 వర్కింగ్ డేస్ పట్టొచ్చు మనకి. ఇప్పుడు ప్రజెంట్ అనే స్టాక్ చాలా షార్టేజ్ ఉంది, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ముందు చాలామంది డిమాండ్ ఉండటం వల్ల అది కొంచెం టైం పడుతుంది. కాబట్టి దాని గురించి వివరాలు ఏం కావాలని మీరు సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే నేను చెప్తున్నాను కదా, మొన్నటి నుంచి కూడా చాలామంది మనం ఇప్పుడు ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేస్తుంటాం, వెండి ప్రమిదలలో కానివ్వండి, ఇత్తడి ప్రమిదలలో కానివ్వండి, కొంతమంది అయితే మట్టి ప్రమిదలలో చేస్తుంటారు. ఇలా మనం ప్రతిరోజు దీపారాధన చేసినప్పుడు కూడా అదృష్టం తోడు కాదు. ఇంట్లో ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే ప్రశాంతత ఉండాలి. ఇంట్లో ప్రశాంతత లేనిది, ఇంట్లో అందరికీ ఒకళ్ళకొకరు గొడవ జరగటం, వాళ్ళు ఒకటంటే వీళ్ళు ఒకటి అంటాం, అమ్మ ఒకటి అంటే కూతురు ఒకటి అంటాం, లేదా కొడుకు ఒకటి అంటాం, ఇట్లా అట్లా మిస్కోఆర్డినేషన్ అనేది జరుగుతుంది. ఇంట్లో ఏదో రకమైన దోషము లేదంటే బయట తిరిగి వచ్చేసి ఆ దోషంతో మన ఇంట్లో రావటం వల్ల, అందుకనే ఈ వస్తువులను మనం తాంత్రిక వస్తువులను స్థాపన చేసినట్టయితే అది అద్భుతంగా ఉంటుంది. అది మన దగ్గర కొనాలని ఏం లేదండి, బయట మీకు ఎక్కడ దొరికినా మీరు కొనుక్కోవచ్చు. వాటి వల్ల కలిగే లాభం ఏంటో నేను మీకు ఆఖరిలో చెప్తాను. సో ఇక్కడ మనం ఈరోజు తెలుసుకోబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామందికి నేను ఇది నాకు కూడా కొన్ని సందర్భం బాగా కోపం వచ్చేసింది. నేను కూడా గుడికి, నేను రెగ్యులర్గా అయితే గుడికి వెళ్ళానండి, ఎందుకంటే నేనే చెప్తుంటాను కదా మన జాతకంలో స్థితి బట్టే మనం గుడికి వెళ్ళాలా, మనం పూజ చేయాలా లేదా అనేది తెలుసుకోవాలి. నా జాతక రీతి అయితే నేను వెళ్ళకూడదు ఎక్కువ, కానీ వెళ్ళినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో డిస్టర్బెన్స్ చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం జనరల్గా అందరూ ఏమనుకుంటారు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళంగానే కాళ్ళు గడుక్కొని వెళ్ళాలా కడుక్కోకుండా వెళ్ళాలా అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది. కొంతమంది కడుక్కుంటారు, కొంతమంది కడుక్కోడు, కొంతమంది అయితే భయానికి ఇదేందుకురా బాబు, ఇది లేనిపోని గొడవ ఎందుకు, కడుక్కొని వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పి కొంతమంది కన్ఫ్యూజన్లో కడుక్కొని వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ అసలు కడుక్కోవటం వల్ల కలిగే లాభాలు ఏంటివో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మనం ఇప్పుడు నాకు జనరల్గా అయితే నేను ఎంతోమంది అడిగాను గుడికి వెళ్ళినప్పుడు అసలు కాళ్ళు ఎందుకు కడుక్కుంటామని గురుగారు అంటే, అక్కడ శని భగవాన్ ఉన్నారు, అక్కడ శని భగవాన్ దగ్గర మనం తిరుగుతాం కాబట్టి కాళ్ళు గడుక్కోకుండా లోపలికి వెళ్తే ఆ దోషం అనేది కూడా మిగతా గ్రహాలకి, దేవతలకు అంటుతుంది అని చెప్పి చాలామంది అంటుంటారు. రైట్, ఖచ్చితంగా అది కూడా ఒక రీజన్ మనం అనుకుందాం. కానీ ఇక్కడ నేను ఇంకో మీకు దీంట్లో ఉన్న పరమార్థం నేను చెప్తాను మీకు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది. మనం కాళ్ళు కడుక్కుని గుళ్ళో నవగ్రహాలకి మనం తిరిగిన తర్వాత మనం కాళ్ళు కడుక్కునేటప్పుడు అసలు ఎందుకు కడుక్కోవాలి, ఫస్ట్ ఏం చేస్తాం మనం, నవగ్రహాలు తిరిగేస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఒక లుంగి కట్టుకున్నాం, పాయింట్ కట్టుకున్నాం, రైట్, పైకి అనుకున్నాం, మడిమ తడిసేలాగా అంటే కాళ్ళకి వెనక భాగం మడిమ తడిచేలాగా వెనుక నుంచి మనం కడుగుతాం. ఎందుకంటే శని భగవాన్ నీకు అక్కడే కూర్చుంటాడరా బాబు మంచి కడుక్కో అని చెప్పి మడిమ నుంచి కడుగుతాం. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే, ఫస్ట్ రీజన్ కాళ్ళు కడుగుతున్నాం, ఏది, అరికాళ్ళు కడుగుతున్నాం. ఇక్కడ అరికాళ్ళు కడగటం వల్ల ముఖ్య కారణం ఏంటంటే, అరికాళ్ళకు అధిపతి కేతు, ఇక్కడ కింద ఏళ్ళకి అరికాళ్ళకు అధిపతి కేతు. అయితే గుళ్ళోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తున్నావో, నీ గుళ్ళోకి మనం ఎందుకు వెళ్తున్నావు, నీకు ఏదో సమస్య ఉంటేనే కదా, నీకు ఏదో ఒక సంకల్పం ఉంటేనే కదా, నాకు 100,000 రూపాయలు అప్పు ఉంది, 100,000 రూపాయలు తీర్పాలకు దేవుడా, నాకు సంకల్పాన్ని, నా బిజినెస్ మంచి నడిపి, లేదంటే నాకు ఇంక్రిమెంట్ తెప్పి అని చెప్పి మనం ఆలోచనతో వెళ్తాం. ఆ ఆలోచన అలాగే ఉండాలి కదా. ఆ ఆలోచనని డైవర్ట్ చేసేది ఎవరు, నెగిటివ్ థాట్ తెప్పించేది ఎవరు అంటే కేతు. ఫస్ట్ నువ్వేం చేస్తున్నావు, కాళ్ళు కడిగి కేతుని శాంతి చేస్తున్నావు. నువ్వు నాకు నెగిటివ్ ఎలాంటి థాట్ తెప్పిరకురా బాబు అని చెప్పి ఫస్ట్ కాళ్ళు కడిగేస్తున్నావు. నెక్స్ట్ ఏం చేస్తున్నావు, చేతులు హాఫ్ షీట్ వేసుకుంటాం లేదంటే పైకా వేసుకొని చేతులు కడుగుతుంటాం. ఇక్కడ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత చెడు ఆలోచన రాకూడదు, రైట్, అక్కడ కేతుని శాంతి చేసేసాం. ఇక్కడ ఈ చేతుల భాగాలకి ఏంటంటే రాహు అధిపతి ఉంటాడు, ఈ పార్ట్స్ మొత్తం రాహు అధిపతి. రాహు ఏం చేస్తాడు, మీకు చెడు దృష్టితోటి ఎవరినైనా చూడాలి, చెడు ఆలోచన నీకు సృష్టిస్తాడు, నెగిటివ్ థాట్, నెగిటివ్ ఆలోచన. ఇక్కడ నెగిటివ్ టోటల్గా ఎదుటిని చూసి అసూయ పడటం, అరే వీడు నాతో పాటు మొన్నటిదాకా వారం రోజులు వచ్చాడు, వీడు బాగానే సంపాదిస్తున్నాడు, ఇప్పుడు బాగానే ఉంది, ఇది ఈర్ష.
ఈర్ష్య ద్వేషం అనేది ఎక్కువగా చేస్తుంటాడు. ఎదుటోళ్ళని మన ఎదుటోళ్ళ మీద మనకు బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేలాగా ఇలా ఆల్వేస్ ఏదైనా పని దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది అంటే శని భగవానులు ఎప్పుడు ఏది చేయడండి, గుర్తుపెట్టుకోండి. శని భగవానులు ఎప్పుడు నిందించొద్దు. ఏదైనా మన కార్యం దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది అంటే రాహు ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రాహు అనేది ఏ కార్యాలయంలోనైనా సరే కానీ సడన్గా నెగిటివ్ థాట్స్ తెప్పించేసి ఆ కార్యాన్ని మధ్యలో ఆపేయటం లేదా ఎదుటోడికి మన మీద రాంగ్ ఇంప్రెషన్ వచ్చేలా చేయటం రాహుగ్రహంతో జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆ నెగిటివ్ డైవర్షన్స్ కూడా కాకుండా ఫస్ట్ రాహుని శాంతి చేసుకుంటున్నాం. దాని తర్వాత ఏంటిది, గుళ్ళోకి ఎప్పటికి వెళ్ళినా సరే కానీ మీరు చాలామంది చూసుంటారు రుబాబ్ అంటే చాలా నేనే అధిక నాదే నడవాలి, అక్కడ గుళ్ళో కూడా నాదే నడవాలంటే వెళ్తుంది ఎక్కడికి రా బాబు, దేవుడి దగ్గర వెళ్తున్నావు, అక్కడ కూడా నీదే సాగాలి, నీదే జరగాలి, ఫస్ట్ నేనే నుంచోవాలి, ఫస్ట్ హారతి నేనే తీసుకోవాలనే ఒక అధికారం చెలాయించాలి అన్న ఒక భావన ఎవరిస్తాడు, కుజుడు ఇస్తాడు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, కాళ్ళు చేతులు కడుక్కునే దగ్గర కొన్ని నీళ్ళు తీసుకొని కుజుడిని కూడా శాంతి చేస్తున్నావు, నాయన మనం వచ్చింది మన తండ్రి దగ్గరికి కాబట్టి శాంతంగా ఉండు, కోపం తెప్పియకు, ప్రశాంతంగా ఉండి మన మనసులోని భావన పూర్తి భక్తి శ్రద్ధతోటి వెళ్దాం. ఎప్పుడు కానీ డిమాండింగ్ తోటి దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, అతను పెట్టిన భిక్షని మనం అనుభవిస్తున్నాం. నువ్వేమి ఇవ్వగలుగుతావు, నేనేమివ్వగలుగుతావు దేవుడికి, నువ్వేమి ఇవ్వలేవు, నువ్వేం చెప్పగలుగుతావు. మనసులోని పూర్తి భక్తి శ్రద్ధతోటి నేను బాగుండాలి, నా ఉన్నోళ్ళు నాతోటి ఉన్నోళ్ళు బాగుండాలి, మా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలి, నాకేం కావాలో పంపించిన వాడివి సృష్టించిన వాడికి నీకు తెలియదా తండ్రి అని చెప్పి ఒక మనసులో కోరుకొని పూర్తి భక్తి శ్రద్ధతో అక్కడి నుంచి వెళ్ళిపోయి నీ కార్యాన్ని పూర్తి సంకల్పంతో పూర్తి డిటర్మినేషన్తో నీ పని చేస్తే ఎందుకు సక్సెస్ ఉండదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లారిటీ ఉండాలి, మనం ఏం చేయాలి, నా గోల్ ఏంటిది, నేనేం సంపాదించాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, దానికి మనం ఇన్కమ్ సోర్స్ ఎలా పెంచుకోవాలి అనేది ఒక సంకల్పం కావాలి. ఈ సంకల్పం తెప్పించేది ఏంటిది, ఒక తాంత్రిక వస్తువులు కావచ్చు లేదంటే నీ జన్మజాతక రీత్యా నువ్వు చెక్ చేపించుకున్నప్పుడు ఒక వస్తువు, ఒక రత్నం కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, అది నీకు సహాయపడుతుంది. కాబట్టి అది వ్యక్తిగతంగా నువ్వు చూపించుకోవచ్చు, కానీ గుళ్ళోకి వెళ్ళినప్పుడు తప్పకుండా కాళ్ళు కడుక్కొనే వెళ్ళాలి నవగ్రహాలు తిరిగిన తర్వాత. కానీ నవగ్రహాలు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కునేది శని భగవాన్ గురించి కాదు, నీ గురించి. దీంట్లో అంతరార్థం చెప్పాలని చెప్పి నేను ఇంత మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి కడిగేది శని భగవాన్ గురించో వేరే వాళ్ళ గురించో కాదు, నీ గురించి. నీలోని ఇన్ని దోషాలను తొలగించుకొని ప్రక్షాళన చేసుకొని ఆ దైవం దగ్గరికి సరిగ్గా వెళ్ళాలని చెప్పి మనకి పూర్వీకులు మనకు చెప్పిన విషయం ఇది. కాబట్టి ఎప్పుడు వెళ్ళినా ఇది గుర్తుపెట్టుకొని పూర్తి భక్తి శ్రద్ధతో ఆ దైవాన్ని దర్శించుకోండి, తప్పకుండా సక్సెస్ మీ సొంతం అవుతుంది. అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, మొన్న నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అధికార ప్రాప్తి కావచ్చు, అకాల ధనప్రాప్తి కావచ్చు, శత్రు నివారణ కావచ్చు, మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లిమాయ. చాలా అరుదుగా లభిస్తుంది. ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది. ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది, ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు. కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లిమాయను ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను. కాబట్టి అధికార ప్రాప్తి, ధనప్రాప్తి, శత్రు నివారణ, మనకు బిజినెస్ సాగాలనుకున్నా, ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా, మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు, ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది, లైఫ్ లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచంలాగా ఈ పిల్లిమాయ పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది. దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి, కొంచెం కాస్ట్లీ ఉంటుంది, మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు, కొంచెం కాస్ట్లీ ఉంటుంది. కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థకు కాల్ చేసి తెలుసుకోవచ్చు. గత కొన్ని రోజులు కూడా మనం జనధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము. పిల్లిమాయ అనేది సపరేట్ అండి, జనధన ఆకర్షణ అనేది సపరేట్, ఈ రెండు విడివిడిగా ఉంటాయి. అయితే ఈ జనధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి, అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడొచ్చండి. శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు. దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనే తగ్గించే ఒక హతాజోడి, అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి, దాంతోపాటు సిఆర్ సింగి, దాంతోపాటు అభిమంత్రించిన 2 గవ్వలు వస్తాయి. ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు, లక్ష్మీ స్వరూపమైన 2 గవ్వలు, గోమచక్రాలు, అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు 2, నల్ల పసుపు తాంత్రిక పీడల్ని పోగొట్టేది, దాంతోపాటు 2 ఇలాచీలు, శుక్రస్వరూపం, కర్పూరము, లవంగము, ఇలా ఈ ఐటమ్స్ తోటి
మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది. దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది. ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది. దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద 11 రోజులు, అంటే మనము 7 రోజులు పూజలో పెడతాము, 8 రోజులు తీస్తాము, మీకు పంపిస్తే ఒక మీకు అందడానికి 2 to 3 డేస్, టోటల్ 11 వర్కింగ్ డేస్ పడుతుంది. ఈ జనార్దన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు. జనాకర్షణ కలుగుతుంది, ధనవృద్ధి జరుగుతుంది, అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్న వెళ్ళిపోతాయి. ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది. ఇందులో హతాజోడి సిఆర్ సింగ్ అనేది చాలా అద్భుతమైన ఇది, ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది. ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది. ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది. ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు, లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. పిల్లిమాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి, పూజా మందిరంలో పెట్టకూడదు. కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా జనధన ఆకర్షణ కావచ్చు, పిల్లిమాయ కావచ్చు, లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము, లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి. దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు. మార్నింగ్ 10 to 5 మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా. ప్రతి ఒక్కరికి చిన్న మనవి, మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలీషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామనక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి 7 రోజులు కానీ 11 రోజులు కానీ పూజలు పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే 7 వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది. లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి 11 డేస్ పడుతుంది, లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి 7 వర్కింగ్ డేస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది. ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు. కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు. డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ తప్పకుండా 100% మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేష్ అమిత్రాజ్ది. కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి, పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు ప్రవీణ్, నేను జిల్లెగూడలో ఉంటాను. నాకు ఒక మెడికల్ షాప్ బిజినెస్ ఉన్నది, అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి, చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఫ్రెండ్ ద్వారా గురువు గారిని కలిశాను. గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో గురువుగారు నా జాతకాలు చూసి పిల్లిమా ఇచ్చారు. అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఏ ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ గడుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురువు గింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు.
అందరూ నేను తీసుకొచ్చిన గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్తే, నా పేరు కొడమాల మహేందర్ కుమార్. నేను ఉప్పల్లో ఉంటాను. గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు. ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్లో ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను. గురుగారికి చెప్పాను, ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు. ఇప్పుడు నేను పిల్లి మాయని తీసుకోబోతున్నాను. ప్రతి ఒక్కరూ మనం అందరము మంచి గురువుని సంప్రదించాలి. ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి, చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది. కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యగిరి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ గుర్తుంది, ప్రత్యేక యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీరు చేరుతాయి. సర్వజన శుభ్రభవంతో మనుష్యం.